पद्मावती हृत्सुमतभृङ्गम् परात्परं पावन दिव्य तेजम् आनन्दरूपं श्रितपारिजातं श्रीवेङ्कटेशं मनसा स्मरामि। Thank you.
వ్యాపారస్తున్నాం బాబు. చాలా దూరం వెళ్ళాలి. కావాలంటే రెండు మూరలు ఎక్కువ తీసుకో. త్వరగా నడాలేసి పెట్టు బాబు. అట్లా అన్నారు భవన్. రే బొగ్గులు అయిపోయి నువ్వు అంగడికి వెళ్ళి పట్టరా. ఈలోగా నేను వీళ్ళ గుర్రాలకు నాణాలు వేసి పెడతాను. అలాగే. Ah!
చెల్లించవలసిన సంస్థాన రక్షకు పట్టుడి ఇంత నీచాడు కొడిగడతావా? రే ఈ ఆడపడుచు లాంటి అక్క చెల్లెళ్ళు లేరా నీకు? ఈ సిపాయి సింగిని కొట్టా ఎప్పుడు బ్రతుకు చేస్తా? నా బ్రతుకు సంగతి తర్వాత తెలుస్తూ గానీ ముందు నీ సౌ సంగతి చూసుకోరా నీచుడా. ఏముంది గండిపేట సిపాయిననే అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి ఈ అమాయకరాల మీద చెయ్యి వేసే బుద్ధి చెప్పాను. మంచి పని చేశారు బాబు. మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా తగిన శాస్తి చేయాలి. రాయ్ మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు చేశావు నా చేతిలో నీ చావు తప్పదు. వెళ్ళు వెళ్ళు, లేకపోతే మా శివం బాబు అనంత పని చేస్తాడు. వెళ్తాను రా, మా అధికారితో చెప్పి నీ అంత చూస్తాను. ప్రజల్ని కన్న బిడ్డలుగా చూడవలసిన సంస్థానమే ఇలాంటి దురాగతాలకు ఆలంబనైతే ఆ ప్రభుత్వాన్ని కోకరి వేలతో పిగిలించి వేయడానికి నేను బెరికాదనరా? అయినా ఆడపిల్ల మానవ అంటే ఆటబొమ్మ అనుకున్నావా? మా మహారాణి పేట మానానికి పౌరుషానికి మరో పేరని గుర్తుకో. ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే నిన్ను నిలువున చిచ్చేస్తాను. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘోరాలు నీ తోటి సిపాయి చేయకుండా ఉండేందుకు ఈ ఊరి కుమ్మరికి వేలాడదీస్తానరా నీ శవాన్ని. సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించాను. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఇది మేలు కాదు చెల్లెమ్మ, ఇది మా కనీస బాధ్యత. ఏ జాతి తన స్త్రీల మాన ప్రాణాల్ని రక్షించుకోలేదో ఆ జాతే పతనం అయిపోతుందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను అప్పుడే అనుకున్నాను ఆ శివం బాబు చెట్లు ఇక్కడ వస్తాడని. మళ్ళీ వీడు ఏదో చేసే ఉంటాడు. శివం చెప్పనే చెప్పాడుగా మళ్ళీ వస్తే ప్రాణం చేస్తానని. మరి శివం మాట అంటే మాట. లేదు లేదు, నాకేమీ తెలీదు. ఆ రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే ప్రాణం చేస్తానని బెదిరించానే కానీ ఈ సిపాయిని నేను చంపలేదు. ఇతను ఏం ఘోరం చేశాడో, ఎవరు ఇతను చంపారో, నా ఇంటి ముందే ఇతను ఎందుకు వేలాడు తీశారో నాకేమీ తెలీదు. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని తీసి అంత కిరాత కొన్ని కాదు. నా మాట నమ్మండి, నేను ఈ హత్య చేయలేదు. ఎంత చెప్పినా న్యాయస్థానం వారు నా మాటలు వినిపించుకోలేదు. జన్మ ఖైదుగా ఇక్కడ ఇరుక్కుపోయాను. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, నిజం నిరూపించాలి. ఎలా ఎలాగైనా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
కాపాడారు జన్మలో మర్చిపోలేను కాపాడింది నేను కాదు ఆ భగవంతుడు మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు రక్షణ ఉంటుంది ఇంతకి మీరెవరు ఏ ఊరు మాదో పెద్ద కథ అలాగా ఇప్పటికే అలసిపోయి ఉన్నారు ఇక్కడ దగ్గరలోనే నా నివాసం ఆకలి అలసరి తీరాక మీ కథ చెబుతారు గారి పదండి అది మా కథ ఇప్పుడు చెప్పండి మేము దోషులమా ఎప్పటికైనా గండిపేట సంస్థానం ఈ నిజం గ్రహించి మమ్మల్ని నిర్దోషులుగా ఆమోదిస్తుందా తప్పక సమయం వచ్చినప్పుడు నేనే ఆ ఏర్పాటు చేస్తాను అంటే మీరు ప్రస్తుతానికి మీ స్నేహితుణ్ణి అంతకు మించి ఏమీ అడగండి మీ వంటి సాహసులు సన్మార్కులు తగిన రీతిని తుపాకీ గురి గుర్రపు స్వారీలో కూడా శిక్షణ పొందితే దేశానికి ఎంతో ఉపయోగపడతారు ఆ శిక్షణ మీకు నేనిస్తాను ఆ తర్వాత మనం రాధానగరం వెళతాం రాధానగరమా అవును మీ వంటి సాహసాలను ఆదరించగల మంచివాడి హయాంలో ఉన్న ఊరది మేఘాల మీద ఆహా స్నేహమే
వైనం తెచ్చావా? లేదు పెద్ద దూర, ఈసారి ఈ వేగు అతి ప్రమాదకరమైన వైనం తెచ్చాడు. ప్రమాదం? అవును పెద్ద దూర, మన పర్వతలోకే ప్రమాదం ముందుకు రాబోతున్నది. మే బొమ్మలు రాసిన అట్టలు గండిపేట నుంచి వచ్చే దావులో చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి వేలాడగట్టి ఉన్నాయి. మంచు కొండలను కంచు కోటలను సహితము పెరికి పంచి ఆడగల మా బొమ్మలను కొమ్మ కొమ్మకు కట్టాడా? ఈ పెప్పులిపై దెబ్బ చరుస్తాడా? ఎవరా సాహసి? గంగా అయ్యా, అందులో ఏదో రాసి ఉంది. చదువు. బందిపోటు నాయకుడు గంగయ్య, చిన్ననాయకుడు జగ్గడు, వీరిని ప్రాణాలతో కాని వీరి శవాలు కాని తెచ్చి ఇచ్చిన వారికి శాసీకి 100,000 రూపాయలు ఈనాం. ఇట్లు గండిపేట సంస్థానాధీశులు కంగరసింగ మహారాజు. కంగరసింగ మహారాజు, నువ్వు పేరుకే సింగమని, కొని ఈ గంగయ్య దొర ముందు నీ ఆటలు సాగు. దీనికంతటికీ కారణం ఆ సుందరం. మన లోయలో మసలి మన ఉప్పు తిని మన వాడిలా నటించి మన మీదనే దొంగ దెబ్బతీశాడు. విస్తాపహార్, అప్పట్లో రాధానగరం సరిహద్దుల్లోనే వాడు మాయమయ్యాడు. అందుకే రాధానగరం మీద దాడి చేశాం. అయినా ఊరి మునుసుపు గుంటనక్క పొక్కటం లేదు. అందుకే మళ్లీ దాడి చేసి ఆ సుందరం ఆరాధిద్దాం. జగ్గు గంగ వెంటనే బయలుదేరి ఒక్కుందా. ఏ జగ్గా? ఏమిటి జొన్ను? నీకు ఇష్టమని వండి తెచ్చా, తినిపో. ఇష్టాపహార్, అవతల దుమ్ము రేగిపోతుంటే జున్ను లేదు గిన్ను లేదు. పోదామని చూశావుగా. ఏ వెళ్ళ ఇస్తాపహార్, తెలివి మీరిపోతున్నావు కిష్టయ్య. ఈ జగ్గడి పేరు చెబితే పురులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి తెలుసా? అది సరేలే జగ్గా, మీ పెదనాయకుడు గంగయ్యతో ఒప్పందం చేసుకున్న ప్రకారం నెల నెలా మీకు ముట్ట చెప్పాల్సింది బట్వాడా చేస్తూనే ఉన్నాం. మధ్య మధ్య అకస్మాత్ దాడులు మన షరతుల్లో లేవు. ఆ పద్మ సుందరం మమ్మల్ని మోసగించి వచ్చాడు, వారికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు అవునా? లేదు ఖమోష్, వాణ్ణిక్కడే దాచావురా. జగ్గా, ఇక్కడ అంగుడు అంగుళ మేరకు సోదా చేశావు, తణివి తణివి చూశావు, పైన వెళ్లే పిట్టను కింద పాకే పురుగును ఆపి తణికే చేశావు. చేశావు నిజమే, కానీ వాడి దాడ నీకు తెలుసు, దాస్తున్నావు. సుందరం దురాగతాలు మితిమీరిపోయాయి. ఈ అట్ట చూడు. అయితే సుందరం గండిపేట చేరుకొని ఉంటాడు. వెళ్ళలేడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఈ పని సుందరం చేసింది కాదు. ఈ పని సుందరమే చేశాడు. వాడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. జగ్గా, నీకు బుర్ర లేదనడానికి ఇది ఒక పెద్ద తార్కం. ఏ పిల్ల, తప్పుకో లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వెవడివిరా? సత్యాన్ని, అన్యాయాలను అక్రమాలను సహించలేని వాణ్ణి. అవును, నువ్వు గోవిందాపురం వ్యాపారస్తులు కదూ? వీడెవడు? నేను శివాన్ని, కాతకాలం చూస్తూ సహించలేని వాణ్ణి. దుర్మార్గాన్ని అరికట్టడం నా అభిమతం. ఈపాటి పనితనం మాకు తెలుసు. ఎవరు ఏ సాహసం చేసినా కుక్క తావు తెస్తారు, ఖబర్దార్. జగ్గు, నేను తలుచుకుంటే నాయకులైన మీ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీసేయగలను. నా గురి తప్పదని రుజువైందిగా, కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు.
ఎలాంటి వారికైనా తప్పు తీసుకునే అవకాశం ఉండటం నా మతం. సో నీ ఆటలు కట్టిపెట్టు, ఇక్కడ వారిని హింసిస్తకు. సాహసమే, కానీ కూలెంత తీసుకున్నావురా ఈ ఊరు గాయడానికి? ఇక మీద తీసుకుంటాను రా, నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను, గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. సాహసులను పోగేసేవి మా వేగులు సందాసులు, ఈ వైనం కనిపెట్టలేకపోయారు. అయినా ఇల్లలగ్గానే పండగ కాదురా అదరగహ. పూలమాలలు వెయ్యండి, మనం ఈ యోధుల్ని సన్మానించుకోవాలి. బాబాయ్ పెద్దవారు మీరు, మీరే వెయ్యండి. నేనెయ్యాలి. శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి. ఒరే అప్పులు, నీ ఉత్సాహం ఇదే కానీ కాస్త ఆగరా. బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి మా ఊరు కాపాడారు, ఇంతకీ మీరెవరు? వాళ్ళెవరో నేను చెబుతాను. అయితే వీళ్ళు మీకు తెలుసా? మేము ఆయన ముందే కలుసుకున్నాం, ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను. ముందు వారాన్ని విశ్రాంతి తీసుకురమండి. ఏర్పాట్లను మీరు కుదురుతాడు కదా, మీరు మా కూడా రండి. సత్యం బాబుకి, సత్యం బాబుకి. ఇన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వచ్చిన మన పర్వతలోయ పరువు ప్రతిష్ట మంట కలిపారు. మానం రోషం మట్టి పాలు చేసి అప్రతిష్టతో తిరిగి వచ్చాను. వెళ్ళండి, వెళ్ళి గాజులు తొడుక్కోండి. జగ్గ నీకు సిగ్గు లేదు? వాళ్ళు దొంగ దెబ్బ తీశారు పెద్దరా. నువ్వు సాహసంగా తెచ్చిపోలేదని ఈ పెద్దదొర అడిగితే ఏ సమాధానం చెప్తామనుకున్నావు? రంగా దొర, వాళ్ళ కథ ఏమిటో కనిపెట్టు. హుకుం పెద్దొర. అది వీళ్ళ కథ అంచేత కృష్ణ గారు నా ఉనికి బందిపట్ల బారి నుంచి కాపాడుతున్నట్టుగానే ప్రస్తుతానికి వీళ్ళని గండిపేట సిపాయి నుంచి మీరు కాపాడుతుండాలి. మాకిస్తే బాబాయ్ అన్ని మంచి పనులే చేస్తాడు. అప్పులు నువ్వు ఉండరా, ఉండమంటారా? ఉంటాను. అన్యాయానికి బలైపోయిన మీలాంటి వాళ్ళకి తప్పకుండా నేను ఆశ్రయిస్తాను. కాలం కలిసి వచ్చినప్పుడు ఆ గండిపేట అధికారులు మీ మంచితనాన్ని గుర్తించేలాగా మన సుందరం సహాయపడతాడు. ఇంతకీ సుందరం అంటే సుందరం ఎవరో తెలియకుండానే స్నేహం చేశారా? ఆయన మన ప్రభుత్వ రహస్య గూఢచారి, దేశంలో గల బందిపోటు ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. అలా చెప్పండి, ఈయన్ని చూడగానే అనుకున్నాం, ఇప్పుడు మనందరం కలిసికట్టుగా పనిచేసి ఆ బందిపోటు దొంగల దురంతాలను అరికడదాం. అప్పటికానీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను, గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. ఏ జగ్గా పూజాలు మేజాలు బద్దలు కొడుతున్నావు, ఏటి కథ? సుందరం దొరకలేదనగా, కాకపోతే నేను ఎంతో ఇష్టంగా ఇచ్చిన జున్ను ఎగరగొట్టి వెళ్ళిపోయావు. పనవద్దట్ట. పాటి పనితనం మాకు తెలుసు. పనివాడు, మహా పనివాడు, వాణ్ణి పట్టి పర్వత లోయ జట్టుకు కట్టకపోతే నా పేరు గంగయ్య కాదు, గంగయ్య బిడ్డే కాదు. అవునా గంగా? సిక్కులేక ఇంకా మాట్లాడుతున్నావా? వాళ్ళు దొంగ దెబ్బ తీశారు గంగా, అందుకని లొంగిపోవాల్సి వచ్చింది. అంత మాత్రం నన్ను తక్కువ అంచనా వేయకు. ఈ జగ్గడి పేరు చెప్తే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి. అది ఇంతకు ముందు నిన్న చూశాంగా, పులులు పంజా విసిరి ముఖం పీకేశాయి. అయితే ఈసారి చెప్తాను చెప్పు, ఈసారి చెప్తాను చెప్పు. అదెంత పని, ఇప్పుడే చెప్తాను. చెప్పనా? కిట్ట కిట్ట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఏంటది దూరబంధాలు లేకపోతే తలుపులు తప్పితే నీ పెళ్లి కదా. అంటావు ఊరిగా పుడుస్తూనే ఉంటావు, నేను ఇక్కడే ఉంటాను. అవును మన ఇద్దరికి జ్ఞాపకున్నాం అన్నమాట. ఎంత మాట, ఏమిటిలా తెచ్చేశారు? ఓ దళగురు పని మీద వచ్చాం, ఇద్దరు దుర్మార్గుల కోసం ఎదుగుతున్నాం, ఒకడు హంతకుడు ఇంకోటి బందిపోటు. అబ్బా, అలాంటి రాక్షసులను పట్టుకుని ఉచ్చు వేయాల్సిందే. పట్టుకున్నాం, పొట్లో వేశాం, జన్మ ఖైదు. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోయారు మున్సిపు గారు. అలాగా?
తప్పించుకున్న వాళ్ళు మారువేషాలు వేస్తారని తెలుసు. ఒకవేళ ఇక్కడే దాక్కున్నారేమోనని. లేదే, ఈ మధ్య కొత్త వారు ఎవరు మా రాధానగరం రానేలేదే. అలాగా కానీ నా పని ఏం చేయాలిగా, అభ్యంతరం చెప్పకండి, ఊరంతా సోదా చేస్తాం. దానికేముంది హల్దార్ బాబు, మీరు సంస్థాన ఉద్యోగులు, వద్దంటే మాంటారా? అలా కానివ్వండి. సిపాయిలు ఊరంతా సోదా చేయండి, కనిపించారా పట్టుకోండి, పారిపోవడానికి ప్రయత్నించారా మారో గోలి. పారిపోయిన సత్యం సింహల కన్నా చిన్నవాళ్ళు సన్నవాళ్ళు కాబట్టి నమ్మాను. ఏమిటా సామాన్? ఏముంది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అయ్యో దొర, నీదో గోల. నా పేరు నారి. సంబాపురంలో వీరుగా అన్ని మనువాడాను. ఆడేవో రోజు తాగి బాధలు మొదలెట్టాడు, అందుకే చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చేసా. అంత అమాయకంగా కనబడ్డాడు, ఈయన కట్టేస్తున్నా, అందంగా లేడు. ఏదే పిల్ల, చిన్న బొట్టివి, అప్పుడే ఇద్దరితో మనువెట్టేశావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి? అక్కడికే దొర, ఆడికి బుద్ధి వచ్చిందని కబురు పంపాడు, వెళ్ళిపోతున్నా. మరి వీడి మాట ఏమిటి? మీరెప్పుడు పైన ఉంటాడు. వీడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. ఈ మనువాడానని ఆడి కబురు చేశాను, ఆడే ఒప్పేసుకున్నాడు, వీడు సరేనన్నాడు, అందుకే ఆ చెయ్యికి ఈసై తోడుంటదని కలిసి వెళ్ళిపోతున్నావు. నువ్వేంటి దొర, బుద్ధుండి మసులుకోవడం తెలియాలే గాని ఇద్దరేమిటి? నలుగురిని కూడా ఏర్పచ్చు. రంభాపురంలో ఎంత మంది అయినా మొగుడు ఉండొచ్చా, ఒకళ్ళు కాని ఇద్దరు కాని బిడ్డలు ఉండొచ్చా, లేకపోయినా అలాగే. మీరు హవల్దార్ గారు, అంగుళం అంగుళం గాలించాం, ఈ ప్రాంతం అంతా సోదా చేశాం, వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు. అలాగా మున్సిఫ్ గారు, మా పని మేము చేయాలిగా, చేశాం. వాళ్ళు కనిపించారో కట్టేయండి, కబురెట్టండి, తిరగబడ్డారో మారో కోలి. ఆపండి, చాలా బాగా నాటకం ఆడారు, ముందు వాళ్ళని దించుకుంటారా? దించుతాను. నాన్నలు నువ్వు జాగ్రత్త అమ్మా, నేను తాడిస్తాను, రండి బయటికి. అన్నయ్యలు సరిగా చూపులు, ఇంతకీ నీకు అమ్మాపురంలో ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు? గండం గడిచినందుకు మెచ్చుకోక దెబ్బతోలు చేస్తున్నారు. అవును పాప, ఏదో గాలి పోగేసి వాడిని బొట్టులో వేసింది గాని, లేకపోతే లేకపోతేనా మారో గోలి. దేశైన వార్త తెచ్చావు రంగా. కృష్ణాష్టమి పండుగ రోజున కొండ మీద దేవాలయంలో వినోదాలతో విలాసాలతో రాధానగర ప్రజలు ఊగులాడుతుంటారు. మెరుపులా తుఫానులా దాడి జరపండి. కొత్తవి రెండు, సుందరం ఒకటి, మొత్తం మూడు పులులు, ఓటి కోరలు విరగొట్టి తీసుకురండి, వెళ్ళండి. అయ్యా, నేను నా మనుషులతో వేరే తోవగా దాడి చేస్తాను, జగ్గడి పెత్తనం నాపొద్దు. జగ్గ నువ్వు ఉత్తర దిశగా, గంగా నువ్వు దక్షిణ దిశగా, ఇద్దరు ఒకేసారి దాడి జరపండి. రాధానగరం మొత్తాన్ని మంటలు 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 లేపండి.
పూరంద కృష్ణయ్య రేపల్లె గోపాల దేవుడయ్య రేపల్లె గోపాల దేవుడయ్య దిశలన్నీ చాటాడు నరుడే నారాయణుడని హరుడెవ్వడు లేడని అరహింస చేస్తుంటే చెరబట్టి దోస్తుంటే మనిషికి మనిషే దోపిడి మూకైతే మళ్ళీ పుడతాడు
లేరిపోని భేషజానికి పో. చచ్చిపోయే ముందు కూడా పౌరుషం దేనికి? ప్రాణం కాపాడుకోవాలంటే నా కాలు పట్టుకో. జీవితం దేవుడిచ్చిన వరం. పది మందికి సాయంగా పది కాలాల పాటు సుఖపడేలా చేసుకోవటం మన ధర్మం.
నిన్ను బుట్లో పెట్ట, బుల్ బుల్ పిట్ట నిన్ను బుట్లో పెట్ట, రాసుకో పూసుకో రాసుకో పూసుకో నా పేరు చెప్పుకో, మనసైన వనసైన నేనేలే కాసుకో, బుల్ బుల్ పిట్ట నిన్ను బుట్లో పెట్ట, బుల్ బుల్ పిట్ట నిన్ను బుట్లో పెట్ట. వెక్కిరిస్తే ముక్కు పుడక పక్కుమన్నది, వెళ్ళలేక ప్రేమ చిలక పక్కనున్నది, పాలు పొంగే వేడి ఈడు తోడు పెట్టుకో, మూత తీసి మీగడంటి సోకులిచ్చుకో, కౌగిలించి బెన్న తీసి కరిగిస్త కాసుకో, బుల్లు బుల్లు పిట్ట నిన్ను బొట్టో పెట్ట, ఓసి బుల్ 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 పిట్ట నిన్ను బొట్టో పెట్ట, రాసుకో పూసుకో నా పేరు చెప్పుకో, మనసైన వనసైన నేనేలే కాసుకో, బుల్ల బుల్ల పిట్ట నిన్ను బొట్లో పెట్ట, బుల్ల బుల్ల పిట్ట నిన్ను బొట్లో పెట్ట. ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు గంగ, మొదటిసారిగా నీలో ఆలోచన ఆరంభమైంది. ఆడదై పుట్టిన మగవాళ్ళా పెరిగాని, కరుడు కట్టిన బంతిపోట్ల మధ్య బంతిపోట్లా తిరిగాని, కన్య గులాబీలా కలలు కనే వయసులో కత్తులు కఠారుల మధ్య నలిగిపోతున్నాని అనే తపన నీలో ఇంకా సాగని, మమతకు మంచి మనసుకు స్త్రీ మారుపేరని తెలవని, నీలో కర్కసత్వం కరిగి కరుణాతత్వం పెరగని, ఒకనాటికి నువ్వు సంపూర్ణ స్త్రీగా రూపొందుతావు. ఆడ మగ స్నేహం ఈనాటిది కాదు గంగా, అందులో ఎంతో ఆనందం ఉంది.
తన మనసు పడిన మగవాడే తన భర్త కావాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. పైగా లత ఎంత దూరం నేలపై సాగినా చెట్టుకు పెన వేసుకున్నప్పుడే అది ఎత్తుకు ఎదుగుతుంది. రాస్కో పూసుకో నా పేరు చెప్పుకో మనసైనా బగసైనా నేనేలే కాసుకో బుల్బుల్ పిట్ట నిన్ను గుట్లో పెట్ట బుల్బుల్ పిట్ట నిన్ను గుట్లో పెట్ట రాస్కో పూసుకో రాస్కో పూసుకో నా పేరు చెప్పుకో మనసైనా బగసైనా నేనేలే కాసుకో బుల్బుల్ పిట్ట నిన్ను గుట్లో పెట్ట బుల్బుల్ పిట్ట నిన్ను గుట్లో పెట్ట. ఏంటి నువ్వు కూడా ఎవరినైనా అలే పెళ్లి పెళ్లి అంటావు, నేను వేసిన పొడుపు కథలు మాత్రం విప్పలేవు. ఇప్పుడు చెప్పు చెప్తాను, నేను మగను కదా ఆఖరిసారిగా చెప్తున్నాను విప్పాలి. సరే తండ్రి గరగర తల్లి పీచు 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 పీచా పాపం పిల్లలు రత్నాల మాణిక్యాలు మాంటి వాళ్ళు అదే అత్తిగాయ లేకపోతే కొబ్బరికాయ ఈ జన్మకు నీకు తెలివి పెరగదు మన పెళ్లి కాదంటే పా పెళ్లి పెళ్లి అంటున్నావు అసలు పుడుస్తూనే ఉన్నావు మన ఇద్దరికి అది ఎప్పుడని శ్రావ్యంగా ఉన్నది నా సంగీతం కాదు, మధురమైన మనస్సు నీకుంది కాబట్టి నా సంగీతం కూడా నీకు శ్రావ్యంగానే వినిపించి అన్ని వేళలా నన్నే అభినందిస్తారెందుకు? నీపై గల తీయని తీరని అనురాగం నీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉంటే నేనెంతో భాగ్యవంతురాన్ని. ఆ అనురాగాన్ని నేను కాపాడుకోగలిగితే నాకంటే అదృష్టవంతుడు లేడు. మీకందరికీ తెలుసు సుందరం గూఢచారి అని, ఆయన మన రాధానగరంలో కొంతమంది దోషులు పట్టారు, వారిని శిక్షించాల్సి ఉంది. పోతే ఇక దోషులెవరు, వారు చేసి నేరం ఏమిటి అన్న విషయాలు సుందరం గారే మనకు చెప్తారు. మనందరికీ పూజ్యులైన మున్సబ్ కృష్ణయ్య గారి కుమార్తె సౌభాగ్యవతి రాధ మదరి దోషి. సుందరం గారు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? రాధ దేవత లాంటిది ఏమనుకుంటున్నారు? ఒరే అబ్బులు కా తాగరా, నేరం రుజువు కానప్పుడు సుందరాన్ని శిక్షిద్దాం. ఇక రెండవ దోషి బండిపోట్ల బారి నుంచి మనల్ని కాపాడుతూ వచ్చిన శివం. నేనా? అబద్ధ అన్యాయం, మా శివం బాబు దేవుని లాంటి వాడు. నన్ను మాట్లాడి, ఈ దోషులిద్దరూ చేసిన నేరం గాఢంగా ప్రేమించుకోవడం. ఏం శివం, రాధంటే నిజంగా నీకు ఇష్టమేనా? రాధను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? అన్నా నువ్వు నాకు దైవంతో సమానం, నీకు అభ్యంతరం లేకపోతే రాధని రాధని. అవును ఆ ముఖం చూస్తే తెలుస్తుంది. ఏమ్మా రాధ? సరే దోషులిద్దరం నేరం ఒప్పుకున్నారు, ఇప్పుడు ఊరి పెద్ద కృష్ణయ్య గారి తరఫున నేను శిక్షిస్తాను. దశమి శుక్రవారం రాత్రి మకర లగ్న సుముహూర్తమున ఈ చిరంజీవులిద్దరికీ శివం కళకళలాడుతూ ఉండవలసిన సమయంలో ఉదాసీనంగా ఉన్నాం, ప్రార్థన చేసుకోవటం ఇష్టం లేదా? అబే అదేం లేదు, ప్రార్థన ప్రాణం. మరి నా పెళ్లి జరిగే శుభ సమయంలో అన్నవు నీ ఉదయంతో సహా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అక్షంతలు వేసే భాగ్యం లేదు కదా అని. ఉంది. నిజమా? అవును, నేను లక్ష్య సాధన కోసం త్వరలోనే బయలుదేరుతున్నాను, అందులో విజయం సాధించి మీ ఉదయంతో సహా నీ పెళ్లికొచ్చి అక్షింతలు వేస్తాను. నిజంగానా? మరి ఎప్పుడు చెప్పలేదే. వదిన
समय वी चा అసాధ్యం మాత్రం కాదు. వాళ్ళను మార్చగలనన్నే నా విశ్వాసం. నాకు మాత్రం విశ్వాసం లేదు.
అంత అధికారము అందరి వీరిలో ఉండి కూడా ఆ గండిపేట సంస్థానమే వాళ్ళు ఏమీ చేయలేకపోయింది. మనుషుల్ని శాసించడానికి అధికార బలం కావాలి, మనసును ఆకట్టుకోవడానికి మార్పు తేవటానికి మనోబలం కావాలి, మానవతా దృక్పథం కావాలి. వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న దేశాగ్నిపై ప్రేమామృతం కురిపిస్తా మానవతాన్ని మేల్కొలుపుతా. నా లక్ష్యాన్ని సాధించి నీ పెళ్లినాడికి తప్పకుండా తిరిగి వస్తా. గంగని ఎక్కడికి తీసుకెడుతున్నావు? చీకట్లోంచి వెలుగులోకి
ఈ రాక్షస భూమి నుంచి మానవ లోకానికి గంగను కత్తరే కాదు ఈ మృత్యు మందిరంలో బానిసలై బ్రతుకుతున్న ఈ అమాయకులందరినీ ప్రాణదేవాలయానికి తరలించడమే నా లక్ష్యం. ఎదురవారి లక్ష్యం మమ్మల్ని గండిపేట సంస్థానానికి అప్పచెప్పి వారిచ్చే లక్షల రూపాయలు ఎలా పుచ్చుకోవటమా, మా తనలో కోటకొమ్ము కేలాడుతుంటే చూస్తూ చిందులు వేయటమా, ఎదురవారి లక్ష్యం? ఇక్కడ దేవోత్సవాల్లో బ్రతుకుతున్న మిమ్మల్ని అసలైన పీనుగులు చేయటం నా ఉద్దేశమో కాదు లక్ష్యమో కాదు. ఈ గంగ ఎదురయ్యే పర్వతలోయ మనుషుల్నే జీవత్సవాలంటున్నావా? ఎవర్రా నువ్వు? నేను మానవత్వం మేల్కొలపడానికి వచ్చిన వాణ్ణి, నీకు శాంతి సందేశం తెచ్చిన వాణ్ణి. ఇక్కడ శాంతికేం లోటుంది? ఒకరికి చేయి తాపకుండా అందరూ కడుపుల మీద తింటున్నారు. ఎండనక వాననక రేయింబవళ్ళు శ్రమించి ఎవరో సంపాదిస్తే వాళ్లను దోచుకుని సిరి సంపదలు కొల్లగొట్టి నువ్వేళకు పెట్టేది తిండి కాదు, నెత్తటి కూడు. ఆ కూటితో వేళ శరీరాలను పెంచావు, మనుషులను చంపావు. కట్టడానికి పట్ట, ఉండటానికి చోటు, ఏ లోటు లేకుండా వీళ్ళను కన్న తండ్రిలా కాపాడుతున్నాను రా పిట్ట. బట్టలిచ్చి వేళ దేహాలను కప్పడంతో పాటు హృదయాల కష్టం కూడా నింపావు. నువ్వు వేళకిచ్చింది సుఖనివాసం కాదు నరకవాసం, నువ్వు వేళకి తండ్రివి కాదు దయ్యాని. ఆగండి, ఈ పర్వతలోయ సరిహద్దులు దాటి ఎక్కడికి పోతాడ్రా? చంపటం చిటికలో పని. బిడ్డ నువ్వు చచ్చేలోగా చెప్పదలుచుందంతా చెప్పు. చెబితే కాఠిన్యపు శీసం నింపుకున్న నీ చెవులకు వినిపిస్తుందా గంగయ్య? మంచికి మమతకు దూరమైన నీ కళ్ళకు నీ అనుచరులు చేసే ఘాతకాలు కనిపిస్తాయా? ఏమిటా ఘాతకాలు? ఒక్క క్షణమాకు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. పసిబిడ్డ కనుక వదిలేస్తున్నాను. ఓ కొత్త పెళ్లి కూతురా? చూసారా, ఒక్క క్షణంలో మీ గుండెలు ఎలా భగభగా మండినయ్యో. ఏం తల్లి, నీ బిడ్డను లాగేసరికి ఎక్కడ చంపుతానోనని తల్లడిల్లిపోయావి, తన భర్త ప్రాణాలు ఎక్కడ తీస్తానోనని ఈ ఆడకూతురు అల్లాడిపోయింది, కొంగు పట్టుకుని లాగేసరికి తన భార్యను ఎక్కడ మానభంగం చేస్తానోనని ఈ పెళ్లి కొడుకు కంగారు పడిపోయాడే. కానీ మీ భర్తలు ప్రతిరోజు ఊళ్ళ మీద పడి ఎందరు పాలు తాగే పచ్చికందులను గుదులుగా బల్లాలకు గుచ్చారు, కాళ్ళ పారాణి అయిన ఆరక ముందే ఎందరి పడుతుల పసుపు కుంకాలు తుడిచిపెట్టారు, ఎందరు పుణ్యశ్రీల శీలాలను తమ భర్తలు ఎదుటే కొల్లగొట్టారు. మీరు తినేది ఈ లోయలో పండే పంట కాదు, ఆ అమాయక ప్రజల గుండెలు. మీరు తాగేది ఈ తెలియటి నీళ్లు కావు, ఆ అర్థుల కన్నీళ్లు. ఎందరో బ్రతుకుల్ని బలిపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తున్నాడట మీ తండ్రి. నువ్వు చేయిస్తున్న ఘాతకాలు నేను చేయబోయేసరికి నీ కళ్ళలో నిప్పులు రాలయ్యే. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తలకు దూరమైన భార్యలు, భార్యలకు దూరమైన భర్తల కోపాలు తాపాలు శాపాలయ్యి ఈ పర్వతలు చుట్టుముట్టక ముందే మేలుకు. ఎప్పుడు పట్టుబడతామో, ఎప్పుడు మెనకు ఉడతాడు బిగుస్తుందోనని ప్రతిక్షణం భయం భయంగా బ్రతికే ఈ బంతిపోటు జీవితానికి సత్తు చెప్పు. ఆ పర్వతంలో ఏ శాసనాన్ని ధిక్కరించే సాహసం చేస్తావురా, నీ తల చీయించేస్తాను. ఇదే ఈక్షణమే తంపై ఎందరి అమాయకుల కంఠ రక్తంతో ఇక్కడ కరుపు కత్తులు తరిచినవు, ఎందరి పుణ్యాత్ముల ప్రాణవాయువులు ఇక్కడ గాలిలో కలిసిపోయినవు, ఎందరి ఆత్తుల హాహాకారాలతో ఈ పర్వతంలో ప్రతిధ్వనిస్తోందో. కానీ ఇదే నీ పాపాలకు పరాకాష్ట. నన్ను తంపి, నాతో పాటు వేళల్లో మంచి నీ మానవత్వాన్ని కూడా తంపి, దానికి కరుణకు నీ హృదయంలో చోటు లేదని ప్రకటించు. నువ్వు మనిషివు కాదు, రాక్షసుడు అని లోకానికి తారి చెప్పు. చాలించరా నీ ఉపన్యాసం. చక్క వీడి తల నరికి కుర్రాన్ని కట్టి రాధానగరం పంపండి. అయ్యా అంత పని చేయొద్దు. గంగ అట్టురా, ఇది పర్వతంలో ప్రతిపత్తిని ప్రశ్నించే సమస్య. చచ్చే ముందు నీ కోరిక ఏమిటో చెప్పరా బిడ్డ. గంగ పుట్టిన గడ్డ మనసు, ఓ గుక్కెడ మంచి తీరుతో ఇప్పించింది, నా దాహం తీరటంతో పాటు నీ రక్తదాహం కూడా తల్లారుతుంది. ఎందుకురా బిడ్డ చంకుతున్నావు? చంకు కొంకు నాకు తెలియని మాటలు గంగయ్య. వీళ్ళు మంచినీళ్లు తాకముందే నన్ను చంపడానికి సిద్ధమవుతుంటే వాళ్ళ ఆత్రుతికి నవ్వుకుంటున్నానా? నీకు భయం అవసరం లేదు, నువ్వు మంచినీళ్లు త్రాగటం పూర్తి చేసే వరకు నీ ప్రాణాలకే ప్రమాదము లేదు. అంతేనా, మాట తప్పవుగా. ఈ గంగ ఎదురు మాటైనా చేతైనా తిరుగులేనిదిరా బిడ్డ. అయితే సరే
మంచి నీళ్లు తాగనంత వరకు నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. చెప్పాసులు బిడ్డ బతికిపోయావు, నీకు సాహసమే కాదు యుక్తి కూడా ఉంది. నువ్వు మంచి నీళ్లు తాగే వరకు బ్రతికే ఉంటావు. ఏమిటి పెద్ద మన లోయలోనే తిరుగుతూ ఉంటాడు, వెంట ఉండండి. ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు కసుక్కున్న తల తీసేయండి. సత్యం బాబు, సత్యం బాబు, అందరూ మంచినీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకుంటారు, నువ్వు మంచినీళ్ళు పారబోసి ప్రాణం నిలబెట్టుకుంటావు. భలే గమ్మత్ చేసావు, నేను గొప్ప బుర్రే. అప్పుడే పొగడు సాధించవలసింది చాలా ఉంది. సరే, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను కూడా కాకేయాలి. గంగ ఏం గంగా, నేను బతుకున్నానో లేదో నన్ను చూడడానికి వచ్చావా? సత్యం బాబు. అరే ఏమిటి అట్లా అయిపోయావు? ఈ లోయలో పుట్టాను. కత్తి కఠారులే నాకు పలకా బలపాలు, దొంగతనాలు దోపిడీలు నా పాఠాలుగా పెరిగాను. అందుచేత నిన్ను అర్థం చేసుకోవడానికి కొంత ఆలస్యమైంది, నన్ను మన్నించు. తొందరపడి నిన్ను ఆక్షేపించాను, నువ్వే నన్ను మన్నించాలి. అయ్యతో నువ్వు మాట్లాడిన ధోరణి నన్నెంతో కదిల్చి వేసింది. పుట్టి బుద్ధిరిగాక భయం అంటూ ఎప్పుడు ఎరగను, కానీ మొదటిసారిగా నువ్వేమైపోతావోనని భయపడుతున్నాను. పిచ్చిపిల్ల, వెన్నలాంటి నీ మనసు ఇన్నేళ్లుగా మాయతో మొండిపడిపోయింది. అలాగే మాయలో ఉన్న ఇక్కడ వాళ్ళందరికీ మనం కనువిప్పు కలిగించాలి, మనసు మెత్తన చేయాలి. అది సాధ్యమా? ప్రయత్నిస్తా, నీ అభిమానంతో నేను సాధిస్తాను. సత్యం బాబు. మాటలతో మోసగించి మంచినీళ్ల సాగుతో ప్రాణాలు కాపాడుకున్నాడు బద్మాష్. వాడిప్పుడు లోయంత విత్తలవిడిగా తిరుగుతున్నాడు. మనం విత్తలవిడిగా తిరుగుదాం రాజగ్గ, అక్కడ బయట వెన్నెలు ఎంత బాగుందో చూసావు. ఇప్పుడు లోయలో ఎంత మంటల పాలై మసైపోతుంటే వెన్నెలా లేదు గిన్నెలా లేదు. నువ్వు పొరబడుతున్నావు జగ్గ, ఎప్పటి నుంచో ఈ లోయలో ఉంటూ వచ్చిన మంటలు ఇప్పుడిప్పుడే తల్లారుతున్నాయి. చల్లని మనసుతో సత్యం ఆ పని చేస్తున్నాడు. వాడిక్కడ చేస్తున్న పని కోతులు తవ్వి మనల్ని పుట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆహా, కోతులు కాదు, గంగకు నీతులు చెప్తున్నాడు. అందగా వచ్చాడా పిత్తపహార్! నువ్వు ఇక్కడ సరసాలు ఆడుతున్నది ఒక బద్మాసుని హెచ్చరిస్తాను. సత్యం ఇప్పుడు మరొకప్పుడు ఇంకాసేపట్లో దాహంతో అల్లాడిపోతాడు, మంచినీళ్లు తాగేస్తాడు, నువ్వు వాడిని చంపేస్తావు. మరి గంగవాడితో మంత్రాలు ఆడటం? గంగ నా బిడ్డ, నా సమ్మతం లేనిది ఏమీ చెయ్యను. ఇన్నేళ్లుగా నేను నిలుపుకొస్తున్న మన్ననకు మర్యాదకు గంగ వారసురాలు. పిస్తాపహార్! ఏరా ఏంట్రా? అన్నీ ఏంట్రా అంటావా? నువ్వు ఏరా అన్నప్పుడు నేను కూడా ఏంట్రా అనకూడదా? నువ్వు ఏమండి అన్నప్పుడు నేను కూడా ఏమండి అంటారు. నేను నీలాంటి మనిషినే కదా పాపం, మీరు త్వరా అన్నారనుకోండి నేను కూడా అంటాబు. తీసుకోహారు మంచినీళ్ళు తాగుతున్నావు, మా పెద్దల దగ్గరికి. మంచినీళ్ళు కాదయ్యా, పల్లరసం కావాలంటే చూడు, కావాలంటే తాగు. ఎన్నీళ్ళు కూడా తాగుతావా? మీరే ఒక పిస్తాపహార్ గడు, నువ్వు తీసుకోబో. చూసావా పెద్దమ్మా, మీకిద్దరూ సమానమే. ఇద్దరిలో ఏ ఒక్కరు పస్తుపడుకున్నా నీ గుండె తరుక్కుపోతుంది. అలాగే అందరికీ కావాల్సింది ఇవ్వగల తల్లి మన దేశం. ఆ జ్ఞానం లేకుండా మన వాళ్ళ తోటి వాళ్ళని దోచుకు తింటున్నారు.
అవును పెద్దమ్మ, ఈ దోపిడీలు మానాలి. మన పిల్లలు నలుగురు తలెత్తుకుని తిరిగేట్టు చేయాలి. ఎట్టా సత్యం బాబు? ముందు నీ భర్తకు నువ్వు నచ్చ చెప్పు. నువ్వే ఇలా అయిపోతే పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఇంకా తప్పదు. ఈ బంతిపోడు బ్రతుకులో ఏదో ఒక రోజున ఈ దుఃఖం తప్పదమ్మా. అందుకే ఈ బ్రతుకు వదిలేయాలి. మనము పట్ట పగలు పట్టణాల్లో నిర్భయంగా తిరగాలి. మన ఆడపిల్లల పసుపు కుంకుమ కలకాలం నిలవాలంటే నీ వాళ్ళకి నచ్చ చెప్పు. ఈ దొంగల దోపిడీ మాన్పించు.
పడి పల్కలు నీ కోసం పింగి నెల రంగులు పొంగే ఉల్లాసం చాలి నీరు పాడి పల్కలు నీ కోసం
సత్యంబాబు మంచాడు కాబట్టి ఇంద్రతో వదిలేశాడు. నాతో పెట్టుకున్నావు అనుకో, తలకాయ తీసుకుని నేలకు వచ్చేస్తాం, ఉండం బయట మారేస్తాం. నువ్వు ఎలా పొద్దు నాకే సత్యం. కత్తి యుద్ధంలో తనంతటి వాడు లేడని మా జగ్గడు మహా మిర్చిపడేవాడు. తులిపేశావు గంగయ్య. ఇప్పుడు ఇక్కడ చట్టం ఆ హుక్క గొట్టం నావే, దిగిపో. సుహాసి సబబే, కానీ ఇన్నేళ్లుగా ఇక్కడ పెద్దరికం చెలాయిస్తూ వస్తున్నాను, సులువుగా వదులుకోను లేను. వచ్చి నాతోనూ కలుపు, గెలుపు నీదే అయితే మాట నిలుపుకుంటాను రా బిడ్డ. వయసు మీరిన వాడి మీతోనా? ఏ చంకిపోయావా? చంకు కాదు, నువ్వంటే గౌరవం ఏర్పడింది. భయపడిపోయి సాకు అడ్డు పెట్టుకుంటున్నావు అవునా? సాకు కాదు. అయితే కలబడు రా. తరువాత ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లగిరిపోతాయి.
ఆ పైన మీ భార్య బిడ్డల సంగతి వీధుల్లో బెచ్చవెచ్చుకోవాల్సిందే. అందుకని అలా జరగకుండా ఉండాలంటే ఇక నుంచి నేను మీకు పెద్ద దొరని. అర్థమైందా రంగా? హుకుం పెద్ద దొర. విరిగి పాలు నూరి కూర్చున్న సత్యానికి వత్తాసిస్తావా? నీ కూతురు వాడితో కొలుకుతుంటే చూస్తూ ఆనందిస్తావా? ఈ పర్వతంలో ఈ నాయకత్వం మా దగ్గర దొరకు కాకుండా తమాషాలు చేస్తావా? మా భార్య బిడ్డల్ని బజార్లమ్మంటే బిచ్చెత్తుకునేలా చేద్దామని చూస్తావా? ఈ కూతురు సత్యము కలిసి పుట్టిన పని మమ్మల్ని అందరినీ గండిపేట జైలుకు పంపిస్తే చూస్తూ ఆనందిస్తావా? అందుకే నీ నాయకత్వం అంతం చేస్తాను. అందుకే నీ ప్రాణాలు అంతమై
మల్మే సిక్కం పొమున్సన అమాత్సన తీర్చన జన్ చటక తబల దరువే మోతర అవనమ్మ చైత్రకైలాడితే జాతర
సత్యం ఎక్కడ మా గంగ ఎక్కడో చెప్పరా రైతక నా అన్న ఉదయంతో సహా నా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని నాకు మాట ఇచ్చాడు కానీ వాళ్ళు రాకుండా నువ్వే ఏదో ఆగ్రహం చేస్తుంటావు ఏం చేసావో చెప్పు అన్న ఉదయంతో సహా పెళ్లికి వస్తా అన్నారా నీ పెళ్లి నేను చేస్తారా అక్కడికి వస్తాను నీ అన్న ఎన్నో హత్యలు దోపిడీలు చేసిన సత్యమనే ఈ బందిపోటు నాయకునికి సహకరించిన గంగకు మరణ శిక్ష విధించడమైనది నాకు తెలుసురా నువ్వు వస్తావని కొత్త పెళ్లి కొడక నీతో పాటు నీ అన్న కూడా వస్తాడు మీ ఇద్దరిని ఈ పర్వతలోయలో శాశ్వతంగా భూస్థాపితం చేస్తానురా అది నీ వల్ల కాని పని నా అన్నే తలుచుకుంటే నిన్ను నీ పర్వతలోయను సర్వం పసిపై పట్లం చేస్తుండేవాడు కానీ నీలాంటి పాషాణుల్ని మంచి మనుషులుగా మారుతామనే లక్ష్యంతో వచ్చాడు కనుకనే నీకింకా ఊపిరి పెంచుకునే భాగ్యం కలిగిందిరా రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పురులకు సింహాలకు ఆహారంగా వేస్తానురా కావాలంటే నా ప్రాణం తీసుకోండి లాంటి కుక్కల్ని బ్రతిమలాటగా నా ప్రాణాలు పోవటమే మంచిది ప్రాణమే కాదు ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ భార్యను పరాభవిస్తుంటే నువ్వు అవమానంతో గిజగిజలాడిపోవాలి దాని బట్టలు విప్పేయండి వెంటనే సుందోపసుందో వదిలేయండి పోయించిన ఉక్కు గొలుసులు అమాయకురాలైన రాత జీవితాన్ని కక్కసింగో బలి తీసుకున్నావు దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు తప్పదురా తప్పదు రాధా రాధా వీళ్ళిద్దరు నీ గుర్రం మీద వేసి రాధానగరం పంపండి అప్పుడు వస్తాడు ఆ సత్యం తలవంతం ఒకటి రెండు
మాల్దార్ గారు వారి నిర్దోషులు ఇదిగో ఆస్థాన శ్రీముఖం వాళ్ళిద్దరిని విడుదల చేయండి Thank you.
चंदाना अंदमा अंदर मुख चाहिए